मेरो ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నమస్తే వెల్కమ్ టు ఏవెంటి న్యూస్ నేను మనీష బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మంగళగిరి ఆరవ బెటానీకి డీజీపీ అధునాతన ఆయుధాల పనితీరు పరిశీలన శేషాచలం అడవుల్లో తమిళ స్మగ్లర్లకి టాస్క్ ఫోర్స్ చెక్ కుమ్మింగ్లో 34 ఎర్ర చందనం దొంగలు స్వాధీనం గుడివాడ రైతు బజారులో ప్రజలు ఇక్కట్లు చింతకాలు వద్దకు తరలించాలని వినతులు చింతలపూడి పంచాయతీలో పరివర్తన సారా తయారీ పరికరాల స్వచ్ఛందంగా అప్పగింత దేవిపట్నం మండలంలో మెడికల్ క్యాంప్ రోగులకు సేవలు అందించిన గోరిమిత్ర సర్వీసెస్ బుల్టెన్లో డీటెయిల్స్ చూస్తే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో ట్రూనాట్ యంత్రాల ద్వారా కోవిడ్ టెస్టులను ప్రారంభించారు వేగంగా కోవిడ్ పరీక్షలు చేసేలా ఏరియా హాస్పిటల్లోనూ టెస్టింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేశారు రోజుకు 20 నుంచి 40 పరీక్షలను చేసి ఫలితాలను అక్కడికక్కడే వెల్లడించనున్నారు ప్రస్తుతం ఒక మిషన్ ద్వారా రోజుకు 20 నుంచి 40 మందికి సంబంధించిన శాంపిల్స్ ను పరీక్ష చేయనున్నామని శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి తెలిపారు తదుపరి మిషన్ల సంఖ్య పెంచి రోజుకు 100 వరకు పరీక్షలు చేయనున్నట్లు వివరించారు నిన్న దాన్ని క్యాలిబ్రేషన్ చేసి దాన్ని ఎట్లా పనిచేస్తుందని చెక్ చేశాను 5 మందికి శాంపిల్ టెస్ట్ చేశాను అది పాజిటివ్ మొత్తం రిజల్ట్స్ అన్ని బాగానే వచ్చాయి కరెక్ట్ గానే పనిచేస్తుంది సో నిన్న నుంచి యాక్చువల్ గా 5 మందికి చేశాను ఐదు మందికి చేస్తే దాంట్లో ఒక ఇద్దరికి పాజిటివ్ అని వచ్చింది మిగతా వాళ్ళకి అన్ని నెగిటివ్ అని వచ్చింది ఈ రోజు నుంచి మాకున్న ఒక టెక్నీషియన్తోనే సుమారు దాంతో 24 గంటల్లో ఒక 20 కేసులు మాత్రమే చేయగలం కమిషన్ సో మనకి ఇంకా నెక్స్ట్ ఒక 10-15 రోజుల్లో ఇంకొన్ని మిషన్స్ ఇస్తారు మందిని కూడా పెంచుతారు మనకి తర్వాత ఆ రూమ్లోనే అక్కడ ల్యాబొరేటరీ రూమ్ అంతా కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నాము వాళ్ళు ఇంకొన్ని పరికరాలు ఇంకొన్ని మిషన్స్ మనకి ఒక 10 డేస్ 15 డేస్ లోపల ఇస్తారు అప్పుడు మనం వీలైనా ఎక్కువ పరీక్షలు ఇక్కడే చేసుకొని రిజల్ట్స్ తొందరగా ఇచ్చేదానికి ఆస్కారం సో ప్రస్తుతానికి ఒక 10-15 లోపల రోజు చేయగలుగుతాను మిషన్ ఎందుకంటే ఇందులో ఒకే టెక్నీషియన్ ట్రైన్ అయిన టెక్నీషియన్ టెక్నీషియన్స్ కావాలి మనకి ఎక్కువ మంది ఎక్కువ మిషన్స్ వస్తే ప్లస్ దానికి సంబంధించిన డిఈఓ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కంప్యూటర్స్ ఇవన్నీ కావాలి చేస్తుంది సో ఇవన్నీ త్వరలో మనకి చేకూరుతాయి ప్రస్తుతానికి వెరీ లిమిటెడ్ గా స్టార్ట్ చేశాను తమిళ స్మగ్లర్లు శేషాచలం అడవుల్లోకి ప్రవేశించారు 34 ఎర్రచందనం దొంగలను మోసుకువెళ్తూ ఉండగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది అడ్డగించారు దీంతో దొంగలను పడేసి చీకట్లో కలిసిపోయారు 3 రోజుల క్రితం కొందరు తమిళ స్మగ్లర్లు శేషాచలం అడవుల్లో ప్రవేశించినట్లు టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ రవిశంకర్ కి సమాచారం అందింది ఆయన వెంటనే ఆర్ఎస్ఐ వాసు బృందాన్ని అడవుల్లోకి పంపించారు 2 రోజుల నుంచి కుమ్మింగ్ చేపట్టిన వాసు బృందానికి స్మగ్లర్లు తారసపడ్డారు దాదాపు 25 మంది స్మగ్లర్లు మోటార్ సైకిళ్లపై ముగ్గురు చొప్పున వచ్చినట్లు తెలిసిందని టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ రవిశంకర్ వెల్లడించారు అయితే వీరిని పట్టుకునే ప్రయత్నం చేయగా రాళ్లు రువి సిబ్బందిపై తెగబడ్డారన్నారు దొంగలు
వారు వెంట తెచ్చుకున్న బ్యాగులు పడేసి పారిపోయారన్నారు. 30 దొంగలను బరువు 1.5 టన్నుల ఉంటుందని కోటి రూపాయలు పైగా విలువ ఉంటుందన్నారు. ఈ సమావేశంలో డిఎస్పీ వెంకటయ్య, సిఐ సుబ్రహ్మణ్యం, ఆర్ఐ భాస్కర్, ఆర్ఎస్ఐ వాసు, ఎఫ్బిఓ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో ఇటీవలే కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఈ ప్రాంతంలో పరిమితికి మించి రెడ్ జోన్ విధించారని జనం ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని తపాలా రాజవీధిలో అధిక విస్తీర్ణంలో రెడ్ జోన్ ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. చిరు వ్యాపారాలు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే తమకు రెడ్ జోన్ నిబంధనలతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ చిట్టిబాబు, సిఐ ఈదురుభాష స్పందించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో 200 మీటర్ల పరిధిలో రెడ్ జోన్ కొనసాగిస్తామని తెలపడంతో స్థానికులు సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి పట్టణానికి తాగునీటి సరఫరా చేసే ప్రధాన పైప్ లైన్ లీకేజ్ ఏర్పడింది. దీంతో ఆదివారం పట్టణానికి తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ ప్రకటించారు. తాగునీటి సరఫరా నిలిపివేసి మరమ్మతులు చేయనున్నట్లు ఆయన వివరించారు. ప్రధాన పైప్ లైన్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో తరచూ లీకేజీలు సమస్య ఎదురవుతుంది. మరోవైపు మరమ్మతుల పేరిట ప్రజల సొమ్ము అనవసరంగా ఖర్చు చేస్తారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్రాగునీరు అందించేటువంటి మెయిన్ లైన్ లీకేజ్ కారణంగా రేపు అనగా ఆదివారం తేదీన నీటి సరఫరాని అందించలేకపోతున్నాము. కాబట్టి ప్రజలందరూ ఈరోజు ఉన్న ఈరోజే నీటిని నింపుకొని ఇన్నట్టుగానే రేపు అడ్జస్ట్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట యానాది సంఘం ఆధ్వర్యంలో విపరీతంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ ధర్నా చేపట్టారు. పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం విపరీతంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగేలా చేయడంతో సామాన్యుడి నడ్డి విరిగిందని యానాది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చందమామల కోటయ్య అన్నారు. తొంభై రూపాయలు పెట్టి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుకుని తింటున్నారు. ఆ 2000 ఎవరు ఏమన్నారు? ఈడ మమ్మల్ని పేదవాడు, వాడు భూమి లేదు, ఏమీ లేదు, ఒకవేళ చిన్న బండి తీసుకోవడం అంటే 90 రూపాయలు పెట్టేవాడు. ఇచ్చేది మీరే ఆ ఉపాధి హామీలు ఎంత ఇస్తున్నారు? 200 రూపాయలు ఇస్తున్నారు, అది 150 రూపాయలకి ఎంత బతకాల? అంటే ప్రభుత్వం కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మమ్మల్ని అన్యాయం చేస్తున్నది. గిరిజన తరఫున ఇంతవరకు మేము బయటికి రాలేదు, ఇప్పుడు వస్తున్నాం. ఖచ్చితంగా ఈ ధరలు తగ్గించాలి. తగ్గించిపోతే ఇపోతే కాదు, ఇంకా రాబోయే కాలం కూడా ఖచ్చితంగా ధర్నాలు చేసి మా ధరలు మేము కాపాడుకునేదానికి నిజంగా ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ రైతులకు 2000 ఇక్కడ 90-80 రూపాయలు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్న కార్పొరేట్ పాఠశాలను అడ్డుకున్నారు పీడీఎస్యూ విద్యార్థి సంఘం నేతలు. ప్రభుత్వం ఒక పక్క ఆన్లైన్ క్లాసులు చెప్పకూడదని హెచ్చరించినప్పటికీ శ్రీకాళహస్తి పట్టణంలోని కార్పొరేట్ పాఠశాలలు యథేచ్ఛగా ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్నాయన్నారు. దీనిని పీడీఎస్యూ విద్యార్థి సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్న కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. రోజురోజుకి పెరుగుతున్న విపత్కర పరిస్థితుల్లో శ్రీకాళహస్తి ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్స్, ఎస్పెషల్లీ కార్పొరేట్ స్కూల్స్ మాత్రం వాళ్ళు ఇచ్చలవిడిగా ఆన్లైన్ క్లాసు జరుపుకుంటున్నారు. ప్లస్ ఫీజుల కోసం తల్లిదండ్రులు ఫోన్ చేసి ఇబ్బందులు పెడుతూ వాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈరోజు 4 నెలల లాక్డౌన్ కాల పరిమితిలో కూడా వాళ్ళు తిండి లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో కూడా వీళ్ళు ఫీజులు అడగడం చాలా
చట్టరీత్యా నేరం అది దీనిపై విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి వీటిపై తగు చర్యలు తీసుకోవాలని పీడిఎస్ రాష్ట్ర కమిటీ మేము డిమాండ్ చేస్తున్నాము. లేడి నేడల ఇదే ఆందోళన కార్యక్రమాలను విద్యాశాఖ అధికారుల ముందు మేము చేస్తామనేసి పీడిఎస్ మేము హెచ్చరిస్తున్నాము. ఇదే శ్రీ నారాయణ శ్రీ చైతన్య కాలే స్కూల్స్ ఇప్పటికైనా సరే వాళ్ళ స్టాఫ్ కూడా వచ్చి మీటింగ్లు జరుపుకుంటూ కాలహస్తిలో ఎక్స్పెషల్లీ 200 దాటిన ఈ కరోనా పరిస్థితి ఉన్న కేసుల్లో ఈ రోజు శ్రీకాళహస్తిలో కూడా స్కూల్స్ లో కూడా స్టాఫ్ ని పిలిచిపెట్టుకోవడం చాలా దారుణమైన పరిస్థితి ఇది. ఇలా ఇదే కాకుండా క్యాన్వాస్లు కూడా పంపిస్తున్నారు. దీని వెంటనే ఈ చర్యలు వెంటనే మాను. నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ చిట్టమూరి మండలంలోని బయ్యవారి కండ్రిక గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు దువ్వూరు శరత్ చంద్రారెడ్డి మోడీ 2.0 కరపత్రాలను పంపిణీ చేశారు. గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ది కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అంజూరు అంకయ్యచారి, లీలామోహన్, మునిప్రతాప్, బాలకృష్ణ ఆచారి, దాసరి శ్రీనివాసులు, శ్రీకాంత్, అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఇప్పుడు మళ్ళీ 3 నెలలు పొడిగించడం జరిగింది. ఇప్పుడు వీధిలో వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు అంటే పండ్ల వ్యాపారం అయితేమి, ఇలా కూరగాయల వ్యాపారం చేసుకునే వాళ్ళకి 10,000 బ్యాంక్ అకౌంట్లో వేసే విధంగా మళ్ళీ 2వ విడత 20 లక్షల కోట్లు ఈ ఆత్మ నిర్భర భారత్ పేరుతో 20 లక్షల కోట్లు విడుదల చేసిన దాంట్లో ఈ ఈది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకి, ఈది సైడ్ వ్యాపారం చేసుకునే వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు వాళ్ళ వ్యాపార ఖర్చుల కోసం ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరోజు సరిపోద్ది. మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం చేశారు అనేది. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఈ విధంగా ప్రపంచం అంతా కరోనాతో బాధపడుతూ అతలాకుతలం అయితే పక్కన చైనా మన దేశం మీద యుద్ధం చేసే పరిస్థితికి వచ్చారు. ఒక పక్క పాకిస్తాన్, ఇంకొక పక్క నేపాల్, ఈ పక్క మూడు వైపులా కూడా భారతదేశాన్ని ఆక్రమించాలా, భారత్ దెబ్బతీయాలనేటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడా మన దేశం జంకలేదు. ఎందుకంటే ప్రజలు కూడా ఏంటంటే ఈరోజు హాయిగా గుండెలు మేము చేసుకొని నిద్రపోతున్నారు. ఎందుకంటే ఒక దేశాన్ని ఒక గొప్ప వ్యక్తి పరిపాలిస్తున్నాడు, ఒక బలమైన నాయకత్వం మనకుంది, ఏదొచ్చినా ఆయన చూసుకుంటాడు అనేటువంటి భరోసా ఈరోజు ప్రతి ప్రజల్లో కూడా. ఇప్పుడు మేము చెప్పనక్కర్లే, ప్రతి పేదవాడికి మోడీ అంటే తెలుసు. బీజేపీ అంటే కంటే కూడా మోడీ అంటే ప్రతి పేదవాడికి వెళ్ళిపోయిందనమాట. ఆ విధంగా మన మోడీ గారు దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఈరోజు చైనా ఈ పైనికలు తీసుకుని వెనక్కి వెళ్ళి పరిస్థితి అయిపోయింది. వచ్చి ఒక 5 సంవత్సరాల పాటు వాళ్ళ ట్రాక్ రికార్డు బాగుండి, వాళ్ళు ఎటువంటి అలర్లు లేకుండా వాళ్ళు ఇదిగా ఉన్నారు అని చెప్పి మనకు అనిపిస్తే వాళ్ళకి భారతదేశ పౌరసత్వం. కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ సిబ్బందికి జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ పలు సూచనలు చేశారన్నారు నెల్లూరు అడ్మిన్ ఏఎస్పీ వెంకటరత్నం. రక్షణ వ్యవస్థలో సాంకేతికతతో కూడిన మార్పులు తీసుకొచ్చారన్నారు ఆయన. బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేపర్ల వినియోగంతో కరోనా వచ్చే అవకాశం ఉండడంతో ఛార్జిషీట్లను సైతం ఈ ఫైలింగ్ ద్వారా కోర్టుకు సమర్పించాలన్నారు. ఎస్హెచ్ఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ పెండింగ్ వలన 174 సిఆర్పిసి కేసెస్ ఒక 10 పెండింగ్ ఉన్నట్టుగా గమనించడం జరిగింది. సో ఒక ఎస్ఐని ఎఫ్ఎస్ఎల్కి డిప్యూట్ చేసి రిమైండర్ లెటర్స్ పంపించి ఆ రిపోర్ట్స్ ఇమీడియట్గా అప్టైన్ చేయమనేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే పెండెన్సీ ఉండేటటువంటి కేసులు, యూఐ కేసెస్ కూడా పెండెన్సీని ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి పెండెన్సీని తగ్గించమని చెప్పడం జరిగింది. అలాగే ఛార్జ్షీట్లు కూడా ఆన్లైన్లో ఫైల్ చేయమని, ఈ ఆఫీస్ ద్వారా ఫైల్ చేయమనేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఒక కార్డ్బోర్డ్లో ఈ ఛార్జ్షీట్స్ అనేటటువంటివి ప్యాక్ చేసి కోర్టుకి పంపించడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే డైరెక్ట్గా పేపర్స్ అవి టచ్ చేసిన ఈ కరోనా అనేటటువంటిది వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి శానిటైజ్ చేసి కార్డ్బోర్డ్ ద్వారా ప్యాకింగ్ చేయించి దీనికి సంబంధించి ఫైలింగ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. యూఐ కేసెస్ పెండెన్సీని ఇమీడియట్గా తగ్గించమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే కేసెస్ పెండింగ్ ఎన్ని ఉన్నాయి, అలాగే మిస్సింగ్ కేసెస్, నెక్స్ట్ 174 కేసెస్,
వాటికి సంబంధించి ఎస్హెచ్ఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ పెండింగ్ వలన 174 సిఆర్పిసి కేసెస్ ఒక 10 పెండింగ్ ఉన్నట్టుగా గమనించడం జరిగింది. సో ఒక ఎస్ఐని ఎఫ్ఎస్ఎల్కి డిప్యూట్ చేసి రిమైండర్ లెటర్స్ పంపించి ఆ రిపోర్ట్స్ ఇమీడియట్గా అప్టైన్ చేయమనేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే పెండెన్సీ ఉండేటటువంటి కేసెస్ యూఐ కేసెస్ కూడా పెండెన్సీని ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి పెండెన్సీని తగ్గించమని చెప్పడం జరిగింది. అలాగే ఛార్జ్షీట్లు కూడా ఆన్లైన్లో ఫైల్ చేయమని ఈ ఆఫీస్ ద్వారా ఫైల్ చేయమనేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఒక కార్డ్బోర్డ్లో ఈ ఛార్జ్షీట్స్ అనేటటువంటివి ప్యాక్ చేసి కోర్టుకి పంపించడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే డైరెక్ట్గా పేపర్స్ అవి టచ్ చేసిన ఈ కరోనా అనేటటువంటిది వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి శానిటైజ్ చేసి కార్డ్బోర్డ్ ద్వారా ప్యాకింగ్ చేయించి దీనికి సంబంధించి ఫైలింగ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. యూఐ కేసెస్ పెండెన్సీని ఇమీడియట్గా తగ్గించమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే కేసెస్ పెండింగ్ ఎన్ని ఉన్నాయి, అలాగే మిస్సింగ్ కేసెస్, నెక్స్ట్ 174 కేసెస్, వాటికి సంబంధించి ఎస్హెచ్ఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ పెండింగ్ వలన 174 సిఆర్పిసి కేసు. గుంటూరు జిల్లా మంగళగిరి 6వ బెటాలియన్ నొలకపేటలోని ఫైరింగ్ రేంజ్ ని సందర్శించారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్. పోలీస్ ఫైరింగ్ రేంజ్ మైదానంలో ఇజ్రాయెల్ కు చెందిన అత్యంత అధునాతనమైన ఆయుధాలను స్వయంగా ఫైరింగ్ చేసి ఆయుధాల పనితీరును పరిశీలించారు ఆయన. అనంతరం డీజీపీ మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులకు అత్యంత అధునాతనమైన గ్లాక్ పిస్టల్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ రవిశంకర్, ఐఎన్ఆర్, పిఎన్ఎల్జీ, ఐజీ నాగేంద్ర కుమార్, డీఐజీలు రాజశేఖర్ బాబు, విజయ్ కుమార్, పీటీఓ ఎస్పీ కోయ ప్రవీణ్ తో పాటు పలువురు ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. ప్రతిపాడు నియోజకవర్గంలో 27 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రతిపాడు గ్రామంలో 6 పాజిటివ్ కేసులు వచ్చాయి. అతి తక్కువ సమయంలో కేసులు పెరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కేసులు పెరగడానికి కారణం సామాజిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడం అని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోవైపు ప్రతిపాడు గ్రామంలో జడ్పీ హై స్కూల్లో సుమారు 110 మందికి కోవిడ్ టెస్టుకు సంబంధించిన శాంపిల్స్ సేకరించారు. కృష్ణా జిల్లా బాపులపాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వర్షం పడితే నీళ్లు నిలిచిపోతాయి. చిన్న వర్షానికే రోడ్డు తాటకాలుగా మారిపోతాయి. ఇక భారీ వర్షం పడితే ఆసుపత్రి లోపలికి వెళ్లే మార్గం కూడా లేకుండా పోతుందని స్థానికులు చెబుతున్నారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కృష్ణా జిల్లా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన రైతు బజార్ తో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షం వల్ల స్టేడియం ప్రాంగణం మొత్తం బురదతో నిండిపోతుంది. కూరగాయలు అమ్ముకునే రైతులు, కొనుక్కునే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. స్టేడియంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఏర్పాటు చేసిన శానిటైజేషన్, లోషన్, పిచికారి చాంబర్ కూడా పనిచేయకపోవడం గమనార్హం. ప్రజలు శ్రేయస్సు దృష్ట్యా రైతు బజార్ ను గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ముందు ఉన్న చింతల కాలు వద్దకు తరలించాలని ఆర్డీఓ శ్రీను కుమార్ కు వైవి మురళీకృష్ణ వినతి పత్రం సమర్పించారు. కొనుక్కుని అనారోగ్యాలు తెచ్చుకున్నారు ప్రజలు. ఈ విషయమై మేము సంవత్సరం క్రితమే ట్రాఫిక్ అడ్వైజరీ అడ్డువార్ దగ్గర ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ వేసి అందులో మన డిఎస్పీ గారు ఉంటారు, మున్సిపల్ కమిషనర్ గారు ఉంటారు, ఆర్ఎండ్బిడిఈ గారు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళకే చెప్పాం మున్సిపల్ ఆఫీస్ ముందును ఇప్పుడు స్టేడియం ముందు ఉన్న చింతల కోడు ఆ కాలువ మీద ఇప్పుడు డ్రైన్ అయిందనుకోండి, ఒకప్పుడు పంట కాలువ అది, ఇప్పుడు ఆ డ్రైన్ మీద వరుసనే సిమెంట్ బిళ్ళలు వేసేసి దాని మీద షాపులు షెడ్లు పైన షెడ్లు వేసి రైతు బజార్ అక్కడ అరేంజ్ చేయమన్నాం. ఎందుకంటే దానికి రెండు వైపులన రోడ్డు ఉంది, సిమెంట్ రోడ్డు ఉంది, ప్రజలకి కాలుకి మందు అంటదో. సో పరిశుభ్రమైన వాతావరణంలో వాళ్ళు శుభ్రంగా కూరగాయలు కొనుక్కుంటారు, రైతులకు కూడా బ్రహ్మాండమైన వ్యాపారం. ఏది శానిటైజేషన్ మిషన్ పెట్టారు, స్ప్రింకిల్స్ అయ్యి పెట్టిన మూడో రోజు 100,000 రూపాయలు ప్రజల సొమ్ము తగలబెట్టి మూడు రోజులకే పోయింది. 100,000 రూపాయలు తగలబెట్టి పెట్టామన్నారు. ఆ రోజు ఘనంగా ఓపెనింగ్ కూడా చేశారు, అది ఇప్పుడు పనిచేయట్లేదు. ప్లస్ లోన ఎవరు మాస్కులు పెట్టుకుని ఎవరో వెళ్తలేదు, ప్రజలు వెళ్తలేదు, రైతులు ఉండలేదు. దీనివలన మన గుడివాడ ఈరోజు 26 కేసులు అన్నీ చెప్పి ఆర్డీఓగారే చెప్తున్నారు పత్రికాముఖంగా. ఇంకా తెలియకుండా ఎన్ని కేసులు ఉన్నాయో తెలియదు. ఈవెన్ ఆర్డీఓ ఆఫీసులోనే మనకి కరోనా వచ్చేసింది. ప్రజలు కూడా నేను చెప్తున్నాను, ఇది ప్రభుత్వం చేసే పని కాదు, ప్రజలకి నేను కరెక్ట్గా చెప్తున్నా, మీ కర్మకి మీరే బాధ్యులు. నాకేం వస్తుంది, నేను దుఃఖలాగా ఉన్నాను, నాకేం వస్తుంది అంటే అది కరోనా పట్టుకుపోతుంది, కాటికి పట్టుకుపోతుంది. కాబట్టి కంపల్సరీ మాస్కులు ధరించి ఇటువంటి షీల్డ్లు ధరించి మీరు బయటికి రండి, అవసరమైతేనే బయటికి రండి. లేని పక్షంలో అనవసరంగా వచ్చి రోడ్డు మీద కూర్చుని చిట్చాట్లు చేయొద్దు, మీ కాగితం చిరిగిపోతుంది, నేను ముందే చెప్తున్నాను. కాబట్టి కరోనాని అంత ఈజీగా తీసుకు చెప్పినట్టు నడుచుకోవాలి మనం. మెయిన్ ప్రభుత్వం అధికారులు చెప్పినట్టు మనం నడుచుకోవాలి. వాళ్ళని ఏమన్నా ఏమో ఇది లేదు, ఎందుకంటే వాళ్ళందరూ మన కోసం ఇక్కడ కూర్చుని వాళ్ళు కరోనా బయరన పడుతున్నారు. ఇప్పుడు సపోజ్ నేను వచ్చాను, ఈ కాగితం ఇచ్చాను వాళ్ళకి, ఇచ్చే నా ద్వారా వాళ్ళకి అంటుకోవచ్చు, వాళ్ళ ద్వారా ఇంకెవరికి వెళ్ళవచ్చు. కాబట్టి ప్రభుత్వ అధికారులు చెప్పిన మాటలు విని మీరు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పంచాయతీలోని నాగిరెడ్డిగూడెం గ్రామానికి ఓ విశిష్టమైన గుర్తింపు ఉందని ఎక్సైజ్ అధికారులు దగ్గర నుండి ప్రజాప్రతినిధుల వరకు చెబుతుంటారు. అదే సారాకాసే గ్రామం ఏది అంటే నాగిరెడ్డిగూడెమని టక్కున చెప్పేస్తారు. ఈ నేపథ్యంలో అక్కడి గ్రామస్తులతో మార్పు తెచ్చేందుకు స్థానిక ఎమ్మెల్యే ఎలిజా ఆధ్వర్యంలో పోలీస్ ఎక్సైజ్ సహకారంతో నాగిరెడ్డిగూడెం గ్రామాన్ని దత్తత తీసుకునే విషయాన్ని పరిశీలించారు. పరివర్తన కార్యక్రమం ద్వారా గ్రామంలోని నాటు సారా తయారు చేసే వారంతా స్వచ్ఛందంగా సారా తయారు చేసే పరికరాలను అధికారులకు స్వాధీనపరిచారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఎస్పీ కరీముల్లా షరీఫ్, ప్రొహిబిషన్ అధికారిణి అయేషా బేగం, చింతలపూడి ఎక్సైజ్ సిఐ డి సుధా, ఎన్ఫోర్స్మెంట్ సిఐ సత్యనారాయణ ధనరాజ్, చింతలపూడి ఎక్సై కే సిహెచ్ స్వామి, ఎస్ఐ వెంకటేశ్వరరావు, వైసీపీ నాయకులు వడిత్య, రాజేష్ నాయుడు, జయరాం, గంధం చంటి తదితరులు పాల్గొన్నారు. పరివర్తన అనే కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నాగిరెడ్డిగూడెం గ్రామంలో నాటుశాలా తయారు చేస్తున్న ఇంతకుముందు గణేశన్ ఎస్పీ గారు మేము కలిసి చేసిన అవగాహన సదస్సులో భాగంగా వీళ్ళు పరివర్తనలో కార్యక్రమంలో భాగంగా ముందుకు వచ్చి వీళ్ళే స్వయంగా తమ పాత్రను డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం జరిగింది. ఈ పాత్రలో ఇక్కడ నుంచి తాము నాటుశాలా తయారు చేయమని అమ్మమని చాలామంది వ్యక్తులు స్పందించి ముందుకు వచ్చారు. దీనికి మేము కృతజ్ఞత తెలియజేస్తాం. అంతేకాకుండా అసిస్టెంట్ కమిషనర్ గారికి, ఇతర అధికారులకి, గ్రామ పెద్దలందరికీ, ఈ ప్రోగ్రాంకి చేసిన విలేకరులకు, ఈ గ్రామస్తులందరికీ నమస్కారాలు. ఓ 15 రోజుల క్రితం మేము ఈ గ్రామంలో ఒక ఎక్సైజ్ రైడ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా చాలా ఇళ్లలో సారా తయారు చేసే ఇళ్ళు, అదేవిధంగా అక్రమ రవాణా చేసేవాళ్ళు వీళ్ళందరినీ గుర్తించాము.
అయితే ఈ గ్రామంలో ఉన్న వ్యక్తులకి చట్టం పట్ల సరైన అవగాహన లేకపోవడం దీంతో పాటు సరైన ఉపాధి అవకాశాలు లేక అదే విధంగా వీళ్ళందరికీ గవర్నమెంట్ స్కీమ్స్ లో ఏవైతే వీళ్ళు లబ్ధి పొందగలరో ఇలాంటి స్కీమ్స్ గురించి వీళ్ళకి తెలియకపోవడం వల్ల ఈ అడ్డదారుల్లో పోయి అనవసరంగా జైలు శిక్షలు అనుభవిస్తున్నారు తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం డివిజన్ దేవిపట్నం మండలం తున్నూరు గ్రామంలో గిరిమిత్ర సర్వీసెస్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఆరోగ్య డాక్టర్ కార్తీక్ డాక్టర్ మధు రోగులకు చికిత్స చేశారు అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గిరిమిత్ర సర్వీసెస్ అధ్యక్షులు గణేష్ స్వామి వైస్ ప్రెసిడెంట్ రఘు చైతన్య ఏజెన్సీ ఇన్ఛార్జ్ దుర్గాప్రసాద్ కార్యదర్శి రోహిత్ చరణ్ సహాయక కార్యదర్శి కుమార్ రెడ్డి బోర్డు మెంబర్ కాశీ విశ్వనాథ్ రాఘవరెడ్డి రామకృష్ణారెడ్డి గణపతిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎందుకంటే ఇప్పుడున్న వర్షాకాల ప్రభావం రోడ్లు బాగోక అలాగే కరోనా పరిస్థితుల ప్రభావం వల్ల ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారెవరూ కూడా కిందకు వచ్చి వైద్యం అలా వైద్యం చేసుకోలేకపోతున్నారు ఆ కారణంగా మా గిరిమిత్ర సర్వీసెస్ వారు డాక్టర్ ఆరోగ్య గారు డాక్టర్ మధు గారు డాక్టర్ కార్తీక్ గారు నిర్వహించి వారందరికీ ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసి సహాయం చేసినటువంటి ప్రతి ఒక్క గిరిమిత్ర బృందానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరియు క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి సదల రాఘవరెడ్డి సదల రామకృష్ణారెడ్డి చదల గణపతి అండి దేవిపట్నం మండలం అండి మాది గిరిమిత్ర సర్వీస్ వాళ్ళండి హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగిందండి మంచి మంచి మందులు కూడా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి మంచి మందులు ఇచ్చి సర్వీస్ ఇవ్వడం జరిగిందండి వర్షాకాలం అయితే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి దానికి ఈ కరోనా చూడడం వెళ్ళాలంటే రోడ్డు సర్వీసులు కూడా మంచిగా లేవండి దానికోసం గిరిమిత్ర సర్వీస్ వాళ్ళు మాకు మంచి సహాయం అందించారండి వాళ్లకు నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ తెలియజేస్తూ వాళ్ళకి కృతజ్ఞత నమస్కారం గిరిమిత్ర సర్వీస్ ద్వారా మేము రక్తదాన శిబిరాలు పెట్టాం అలాగే ఫుడ్ వెజిటేబుల్ డొనేషన్ చేసాం కరోనా టైంలో అలాగే ఇప్పుడు కొత్తగా మెడికల్ క్యాంప్స్ అనేది మన తున్నూరు గ్రామం దేవిపట్నం మండలం తున్నూరు గ్రామంలో ఈరోజు మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేసాం ఇక్కడ నుంచి మా గిరిమిత్ర సర్వీస్ ద్వారా మెడికల్ క్యాంపులు కూడా పెట్టాలని నిర్ణయించుకున్నాం ఈరోజు మెడికల్ క్యాంప్లో డాక్టర్ కార్తీక్ గారు డాక్టర్ మధు గారు అలాగే ఆరుశ్రీ గారు వాళ్ళకి వైద్యం చూసి వాళ్ళకి తగిన మందులు నేటి పిల్లలే రేపటి పౌరులుగా ఎదగాలంటే తప్పనిసరిగా సిలబస్ ను తొలగించకూడదని విశాఖ ఏజెన్సీ అరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పాంచిపేట శాంతి కుమారి అభిప్రాయపడ్డారు సిబిఎస్ఈ సిలబస్ పాఠ్యాంశాలను విద్యార్థులకు పూర్తిగా అందజేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆమె కోరారు సిబిఎస్ఈ సిలబస్ ను కోవిడ్-19 అనే ఒక కారణంని అడ్డుపెట్టుకొని 9వ తరగతి నుండి 12వ తరగతి చదివే విద్యార్థులకు సిబిఎస్ఈ సిలబస్ ను 30% తగ్గించడం జరిగింది అందులోని కొన్ని ముఖ్యమైన అంశాలు తీయడం వల్ల విద్యార్థులకు అవగాహన అనేది తగ్గిపోతుంది కాబట్టి ఆ అంశాలు లౌకికవాదం ప్రజాస్వామ్యం రాజ్యాంగం పట్ల అవగాహన జాతీయ ఉద్యమాలు నోట్ల రద్దు ఇలాంటి వంశాలను యథావిధిగా కొనసాగిస్తే విద్యార్థులకు పూర్తి అవగాహన కలుగుతుందని అదేవిధంగా మన జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినట్టు నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదగాలంటే ఈ అంశాలను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేయుచున్నాను విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి మండలం పరిధిలో 17 కరోనా కేసులు నమోదయ్యాయన్నారు ఎంఆర్ఓ శ్రీనివాసరావు ప్రజలు అనవసరంగా బయటికి రావద్దని సూచించారు భౌతిక దూరంతో పాటు అందరూ మాస్కులు ధరించాలని కోరారు కరోనా కేసులు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా
అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రాకుండా ఉన్నట్టయితే కొంచెం ఈ కరోనా యొక్క వ్యాప్తి అనేది తగ్గుతుంది. అలాగే కరోనా ఎవరికైనా ఉన్నట్లయితే పక్క వారికి రాకుండా ఉంటుంది. అలాగే లేనటువంటి వాళ్ళకి వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. కాబట్టి అందరూ కూడా ఇంట్లోనే ఉండి అత్యవసరం అయితే తప్ప బయటికి రాకుండా ఉన్నట్లయితే అది అందరికీ ఆరోగ్యానికి మంచిది. తర్వాత ఏంటంటే ముఖ్యంగా గ్రామ రెవెన్యూ అధికారులు అందరూ గ్రామ సచివాలయాలైన అందుబాటులో ఉంటారు. ప్రజలకి ఎటువంటి సర్వీసులు కావాలన్నా అక్కడ విఆర్ఓలను సంప్రదిస్తే మీ గ్రామంలోనే సచివాలయం ఉంటారు. కాబట్టి మీరు మండల కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు. అత్యవసర పనులు ఉంటే తప్ప మండల కార్యాలయానికి రాకుండా గ్రామంలోనే మీ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరడం జరిగింది. అలాగే విఆర్ఓలు కూడా ఈ విషయంగా సరైన ఆదేశాలు కూడా తగు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించడం. ఇప్పటి వరకు ఇక్కడ కేసులు ఎన్ని వచ్చాయి సార్? కేసులు మొత్తం 15 కేసులు ఉన్నాయి. బొర్రలో 3 ఉన్నాయి, అర్బన్లో ఈరోజు 2 వచ్చాయి. దూరంలో 3 కేసులు, అర్బన్లో నిన్నటికి 12 ఉండే, ఈరోజుకి 1-2 అదనంగా వచ్చి మొత్తం 14 కేసులు ఉన్నాయి. మొత్తం ఎలమంచిలి నియోజకవర్గంలో మొత్తం 14 మండలంలో 15 కేసులు వచ్చాయి. 3+14 మొత్తం 14 కేసులు వచ్చాయి. 3+17 కేసులు. 17 కేసులు. ఓకే సార్, ఇంకేమైనా ప్రజలందరూ కూడా రాబోయే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మంగళగిరి 6వ బెటాలియన్కి డీజీపీ అధునాతన ఆయుధాల పనితీరు పరిశీలన. శేషాచలం అడవుల్లో తమిళ స్మగ్లర్లకి టాస్క్ ఫోర్స్ చెక్. కుమ్మింగ్లో 34 ఎర్రచందనం దొంగలు స్వాధీనం. గుడివాడ రైతు బజార్లో ప్రజలు ఇక్కట్లు, చింతల కాలువ వద్దకు తరలించాలని వినతులు. చింతలపూడి పంచాయతీలో పరివర్తన, సారా తయారీ పరికరాలు స్వచ్ఛందంగా అప్పగింత. దేవీపట్నం మండలంలో మెడికల్ క్యాంప్, రోగులకు సేవలు అందించిన గిరిమిత్ర సర్వీసెస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటి న్యూస్. ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి.